పట్టణంలో అంగన్వాడి కేంద్రాల శాశ్వత భవనాల నిర్మాణం, ఓపెల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో గదుల కేటాయింపు, తాగునీటి కుళాయిలకు మోటార్ను ఏర్పాటు చేసుకున్న అంశంతో పాటు ముక్కోణ పార్కు సెంటర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆధునీకరణ అంశంపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. చైర్పర్సన్ జంజరం శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. పట్టణంలో అభివృద్ధి పనులకు నిధులను అన్ని వార్డులకు సమానంగా కేటాయించాలని 19వ వార్డు కౌన్సిలర్ మంచా సాంబశివరావు కోరారు. తన వార్డులోనూ అంగన్వాడీ సొంత భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేయాలన్నారు. ముక్కోణం పార్కు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్న అంశంపై మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జయసన్ బాబు మాట్లాడారు. దివంగత చైర్మన్ బొనిగల అశోక్ కుమార్ 45 సంవత్సరాల క్రితం విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆ విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు ప్రతిపాదన కమిటీలో కొద్ది మందికే ప్రాతినిధ్యం ఉన్నందున ఈ అంశాన్ని పరిశీలించాలన్నారు. అందరి మనోభావాలను పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సహకారంతో కాంస్య విగ్రహ నిర్మాణానికి ఏర్పాటు చేయాలన్నారు. అజెండాలోని ఇతర అంశాలన్నింటినీ ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్ టిహెచ్ మల్లేశ్వరరావు, డిఈ ఏసయ్య, టీపీఓ కె శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆ కాన్సిల్ విగ్రహం దగ్గర 33 మంది కౌన్సిల్ పేర్లు వచ్చేటట్లుగా కోరుతున్నా. అలాగే ప్రతి దానికి ఒక ప్రోటోకాల్, ప్రభాకర్ గారికి కోపం వచ్చింది కానీ వాస్తవంగా వాళ్ళ గురించి మనం జాడిపడాలి. మనము ఎవరి పాలనలో ఉన్నామో వారి పేరు చెప్పుకోలేని దైన్య స్థితిలో ఉన్నటువంటి వారిని చూసి మనం జాడిపడాలి. ఈ అంశాన్ని దీన్ని ఇంత పెద్ద రచ్చ కూడా చేయకుండా వారి విన్నతికే వదిలేస్తూ ఇది కూడా మన గౌరవ శాసనసభ్యులు గారు వారి నోటీసులో కూడా ఉందని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తామన్నా. అయితే ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటంటే ఈ కమిటీలో చీరాల నియోజకవర్గంలో ఇద్దరు, టౌన్లో ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు మా కౌన్సిల్స్ కానివ్వండి. మరి ఎంతోమంది పోరాటం, ఈ చీరాలలో పోరాటాలు చేసినటువంటి చాలామంది నాయకులు, ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నాయకులు చాలామంది కూడా తమకి నిన్న రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. చాలామంది ప్రజా సంఘాల అందరూ కూడా వచ్చి ఇది ఈ కమిటీ అనేది 5 గురుతో ఈ 30 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను ఎప్పటి నుంచో కూడా మరి ఎన్నో పోరాటాల్లో ఉండి మరి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని ఆరాధిస్తున్నటువంటి మేము ఈ కమిటీలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వారు కూడా మేమందరం కూడా కలుపుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి మేమందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి నియోజకవర్గ స్థాయిలో మరి పేటకొచ్చి ఒక ఇద్దరిని కౌన్సిల్స్లో కూడా మేమందరం కూడా సంప్రదించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయ చేయాలని చెప్పని ఎమ్మెల్యే గారి ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఈ 7వ మరి పాయింట్ని, 17వ పాయింట్ని ఖచ్చితంగా మీరు రద్దు చేయాలని చెప్పని కోరుకుంటూ, అలాగే రద్దు చేయాలని కోరుకుంటూ తిరిగి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి మరి కొత్త కమిటీతో అందరూ సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పని మేమందరం కూడా మంచి ఉద్దేశంతో మేము అనుకుంటా ఉన్నాం. మా కౌన్సిల్స్ కూడా ఇంతలో ఈ కమిటీలో ఒక్కడు కూడా లేరు. నేను అదే ఎస్సీ క్యాండిడేట్ని, నేను మరి నా పేరు కూడా లేదు. అలాగే తోటి కౌన్సిల్స్ చాలామంది ఉన్నారు, మరి వాళ్ళు కూడా లేరు. ప్రజా సంఘాలు ఎంతోమంది ప్రజా సంఘాలు ఈరోజు చీరాల్లో ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒక్కడో లేరు అని కూడా సభాముఖంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. విషయాలు కూడా మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు, ఇబ్బంది లేదు. ప్రతి వారికి అవకాశం ఉందాం. ప్రతి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకొని మనకున్న నిధుల ప్రకారంగా మన విధులు చక్కగా నిర్వహిద్దాం. అధికారులు కలుపుకొని ఎలాంటి విభేదాలు లేకుండా సుపరిపాలన చేద్దాం. పరిపాలక సంఘంలో మనందరం కూడా మంచి పేరు తెచ్చుకొని చీరాల శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి గారికి, ఎంపీ గారికి, బాలిని బాస్ గారికి, ముఖ్యమంత్రి గారికి మనం చీరాల పరిపాలన ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. పథకాలన్నీ కూడా పేదవారికి చేరుస్తున్నారు, ఐకమత్యంగా కలిసి ఉన్నారనేది ఖచ్చితంగా మంచి సంకేతం వెళ్ళింది. రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసిమెలిసి ప్రజలకు సుపరిపాలన అందిద్దామని చెప్పి సహోదరుగా తెలియజేసుకుంటూ మరి 17వ సంవత్సరం ఏదైతే ఉందో దీనిని ఏదో ఏక కమిటీ విగ్రహ నిర్మాణానికి ఒక వారి యొక్క అభిప్రాయం తెలియజేసిన వల్ల
మనం కౌన్సిల్ తీర్మానం ఏర్పాటు చేశాము. గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ మహానుభావులు మనందరం కూడా దైవ సమానులు. భారత రాజ్యాంగ కర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారతరత్న అనుగ్రహీత కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా హౌస్లో 31 మంది కౌన్సిలర్స్తో పాటుగా చీరాలలో ఉండేటువంటి అంబేద్కర్ వాదులు అనేక మంది ప్రజాసంఘ నాయకులు దళిత సంఘాల అందరం కూడా కలుపుకొని సమిష్టి అభిప్రాయం మీద తర్వాత ఎలాంటి భేదాభిప్రాయమైనటువంటి మంచి వాతావరణంలో మరలా కూడా కౌన్సిల్లో పెట్టుకొని ఆ మహానుభావుల యొక్క కాన్సి విగ్రహాన్ని జన్మపడిలో పెడదామా లేదంటే కౌన్సిల్ శ్రద్ధ వేసుకుందామా ఎంపీ లాడ్స్ ఇచ్చా ఎమ్మెల్యే లాడ్స్ ఇచ్చా అనేది ఒక క్లారిటీ తీసుకొని ఈ తదుపరి ఎప్పుడైతే కాంస్య విగ్రహానికి ఎజెండాలో ఎంసీని ప్రవేశపెడతామో దాన్ని తిరస్కరణ కాకుండా వాయిదా లేకుండా ఆ మహానుభావుడికి గౌరవం ఉండేలా మనం తీర్మానం చేసి విగ్రహ నిర్మాణాన్ని ఏర్పాటు చేసే సందర్భంలో ఎలాంటి అసంతృప్తులు లేకుండా అందరినీ సంతోషపెట్టి చీరాలలో మంచి వాతావరణం ఏర్పాటు చేసుకుందామని మీ యొక్క సూచనల ప్రకారం ఈ యొక్క 17వ అంశాన్ని మీ యొక్క ఉద్దేశం ప్రకారం మీ అభిప్రాయం ప్రకారం దీన్ని రద్దు కావడం జరుగుతుంది.